హాయ్ అండి నేను మీ హరిలత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను మీకు గోంగూర నిలవ పచ్చడి అనేది చేసి చూపిస్తున్నాను ఇది మనకి ఒక వన్ మంత్ ఇలాగా టూ మంత్స్ కూడా స్టోర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ముందుగా గోంగూరని తీసుకోవాలండి ఇలాగ వల్చేసి మొత్తం అంతా కూడా పెట్టుకోవాలి చూసారు కదా ఇది నాటు గోంగూర అండి నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను అనమాట ఈ గోంగూరని మొన్న ఊరు నుంచి వచ్చాను కదండి అప్పుడు ఊరు నుంచి గోంగూర తెచ్చుకున్నాను ఇలా మొత్తం అంతా కూడా చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ వాటర్లోని క్లీన్ చేసుకోవాలండి ఒక మూడు సార్లు అయినా సరే మనం దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక జిబ్బు లాంటిది కానీ ఏదైనా ఉంటుంది కదా అందులో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసేంతసేపు ఉంచాలి కొద్దిగా సేపు ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ గోంగూరని మనం కొద్దిగా కళాయిలోని నూనె వేసుకోవాలండి ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసుకొని ఈ గోంగూరని ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూసారు కదా ఇది నాటు గోంగూరండి అందుకే మనీ చాలా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి ఎందుకంటే గోంగూర స్టార్టింగ్ మనకి కళాయిలోనే సరిగ్గా పట్టదు కానీ ఒక్క రెండు నిమిషాల్లో మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోతుందండి చూస్తారు కదా తెలిసే ఉంటుంది మీకు కూడా ఇలా నెమ్మదిగా ముందు కలుపుకోవాలండి లేదంటే ఆకు అనేది కిందన పడిపోతుంది చూసారు కదా మొత్తం అంతా అలాగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అనేవి ఇంకా తీయగలుగుతానండి చూసారు కదా ఇప్పుడు మొత్తం అంతా కూడా మనకి ఇలాగా ఈ విధంగా మెల్ట్ అనేది అయిపోవాలి చాలామంది మనకి వెంటనే ఇలా కొద్దిగా ఇలాగా అయిపోగానే మొత్తం మెల్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేస్తారు లేదండి అలా స్టవ్ ఆఫ్ చేయడం వల్ల కొద్దిగా పచ్చివాసన అనేది వస్తుంది గోంగూర కాబట్టి మనం ఇది ఆయిల్లో మనం వేయిస్తున్నాం కాబట్టి ఒక ఆరు ఏడు నిమిషాల పాటైనా సరే మనం వేయించుకోవాలి కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే కింద మనకి పట్టేస్తుంది అనమాట కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇంకా మనకి రెడీ అయిపోయినట్టేనండి ఇంక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చేస్తే ఇంక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం బాగా చల్లారినివ్వాలండి కదా చాలా వేడిగా ఉంది కదా సారీ ఇప్పుడు ఏంటంటే ఇందులోని చింతపండు అండి కొద్దిగా చింతపండు అనేది కూడా వేసుకోవాలి మన చింతపండు బుట్ట ఒకటి ఉంటుంది కదా సన్నగాన అలాగా అలాంటి ఒక రెండు వేసుకుంటే మనకి సరిపోతుంది అవి కూడా వేయించుకునేటప్పుడే మధ్యలో మనం వేసుకోవాలి వేసేటప్పుడు వీడియోలో స్కిప్ అయిందండి రెండు చింతపండు బుట్టలు అనేవి కూడా అందులో వేసుకోండి ఇప్పుడు మనం అది స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాం కదండి ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు వేరే కళాయి అనేది పెట్టుకోవాలండి పెట్టుకొని మనం ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని అందులో మనం ఎండిమిర్చిని ముందుగా వేయించుకోవాలి కలర్ బాగా చేంజ్ అయ్యేంత వరకు ఏమీ వేయించుకోని అవసరం లేదండి నేను చూపిస్తాను ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో మనం ఎండుమిర్చిని వేయించుకోవాలి చూసారు కదా సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలాగన్నీ కూడా మనం మిక్సీ జార్లో తీసుకోవాలి ఇప్పుడు ఎండిమిర్చి వేయించేసాం కదండి ఇప్పుడు మనం ఇందులోకి ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు కలిపి అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ అండి ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను వేసుకొని మనం బాగా వేయించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఒక్క నిమిషం వేయించుకొని మనం దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇది ఒక్క రెండు నిమిషాల పాటు చల్లారనివ్వాలండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి వేడి మీద మనం ఎప్పుడూ మిక్సీ అనేది చేయకూడదు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నానండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇప్పుడే వేసుకోవాలండి చూసారు కదా నేను ఒక ఎనిమిది తీసుకున్నానండి ఇప్పుడు దీని అంతటినీ కూడా మనం మిక్సీ అనేది పట్టుకోవాలి చూసారు కదా మనకి ఈ విధంగా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి మనకి ఇడ్లీలోకి అలాగే దోశల్లోకి చాలా బాగుంటుంది రైస్లోకి అయితే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే కనుక దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి ఇప్పుడు దీన్ని మనం అంతటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి చెప్పాను కదండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీని అంతటినీ కూడా మళ్ళీ మనం మొత్తం అంతటినీ మిక్సీ అనేది పట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా చూసారు కదా మనకి పచ్చడి అనేది ఈ విధంగా చేసుకోవాలి చూసారు కదా చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నేను మామూలుగా రిఫైండ్ ఆయిల్తోనే పోపు పెట్టుకుంటున్నానండి నువ్వుల నూనెతో కనుక పెట్టుకుంటే దీని టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు చూసారు కదా నేను ఒక రెండు స్పూన్ల వరకు నేను ఆవాలు అనేది వేసుకున్నానండి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా అలాగే వేసుకున్నానండి పోపుకి కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఒక ఎండిమిర్చి అనేది ఇలా చీలికలా చేసుకొని వేసుకోవాలి ఒకటి సరిపోతుందండి ఎందుకంటే మనం ఎండిమిర్చి ఎక్కువగా వేసుకొని మిక్సీ పట్టాం కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకొని ఇవి కూడా కొద్దిగా ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ కరేవేపాకు వేసుకుంటే మనకి బాగుంటుంది ఇప్పుడు ఇది మనకి కొంచెంసేపు ఒక నిమిషం పాటైనా సరే వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి ఉంది కదండి ఇప్పుడు ఆ గోంగూర పచ్చడి అంతటినీ కూడా ఇందులో మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి స్టవ్ అనేది అప్పుడే ఆఫ్ చేయొద్దండి మొత్తం అంతా వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత అప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది మొత్తం చేసుకున్న తర్వాత ఒక నాలుగు గంటల సేపు బాగా చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక బాక్స్లో కానీ ఏదైనా చిన్న జాడీలో కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది చెప్పాను కదండి వన్ మంత్ టూ మంత్స్ అయితే ఈజీగా ఉంటుందండి ఇలాగ ఈ విధంగా చేసుకుంటే నచ్చిందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది తప్పకుండా ట్రై చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూసారు కదా దీన్ని మనం ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలండి మొత్తం అంతా కూడా బాగా చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంలోని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్